మగవాళ్ళలో అయినా ఆడవాళ్ళలో అయినా అందంలో ప్రత్యేక పాత్ర పోషించేది జుట్టే. అందుకే చాలా మంది తమ జుట్టుని అపురూపంగా చూసుకుంటారు. ఇక బట్టతల బారిన పడ్డ వారి బాధ వర్ణనాతీతం. బట్టతల సమస్య పురుషుల్లో 50% ఉంటే మహిళల్లో 25% ఉంటుంది. పోషకాహారం, ఖనిజాల లోపం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, గర్భం దాల్చినప్పుడు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, దీర్ఘకాలిక అనారోగ్యం వల్ల జుట్టు రాలిపోతుంది. కొన్నిసార్లు శరీరం మొత్తం జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు చాలా మందిలో చూస్తుంటాం. దీనికి ఇప్పటి వరకు వైద్య చికిత్స లేదు, కానీ ఒక ప్రయత్నం అయితే చేయవచ్చని వైద్య శాస్త్రం చెబుతోంది. అయితే ఆ ప్రయత్నం వల్ల జుట్టు రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ జుట్టు మొలిచినా ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. అలాంటి ఈ సమస్యను ఎలాంటి ఆపరేషన్లు, ప్లాంటేషన్లు లేకుండా ఇంజెక్షన్తో పరిష్కరిస్తున్నారు హైదరాబాద్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ రాజేశ్వరి గారు. ఒక చిన్నారి పాపకు ఈ వ్యాధి సోకితే డాక్టర్ రాజేశ్వరి ఇంజెక్షన్లతో ఆ చిన్నారికి పూర్తి స్థాయిలో జుట్టు మొలిపించారు. అంతేకాదు 5 ఏళ్లుగా అబ్జర్వేషన్లో పెట్టగా ఒక్క వెంట్రుక ఊడిపోలేదు. సరికదా, మరింత ఒత్తుగా జుట్టు రావడం విశేషం. ట్రాన్స్ప్లాంటేషన్ రంగంలోనే సంచలనం సృష్టిస్తున్న సంఘటన ఇది, అది కూడా ఒక్క ఇంజెక్షన్తో. ఈ అద్భుతం గురించి మనతో పంచుకోవడానికి ప్రముఖ ఇంటర్నేషనల్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ రాజేశ్వరి గారు మరియు తాను చికిత్స అందించిన ఆ చిన్నారి ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ మిరాకిల్ ఎలా జరిగిందో తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హాయ్ అండి. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? చాలా. మీరు? చాలా బాగున్నాను. అసలు ఈ హెయిర్ లాస్ అనేది అవును ప్రజల్లో చాలా ప్రధానంగా పెద్ద సమస్యగా మారిపోయింది. అది ఏజ్ ఏజ్ అనేది కూడా మనం చెప్పలేం. చిన్న పెద్ద అన్ని మొత్తం మిడిల్ ఏజ్ అందరితో కూడా ఇదే సమస్యగా మారింది. అసలు ఈ యొక్క సమస్యని మీరు ఎలా పరిష్కరిస్తున్నారు? ఇప్పుడు ఈ కేసు చాలా రేర్ గా వచ్చిన కేసు మీ దగ్గరికి. జనరల్గా తను మాళవిక, తన గురించి నేను చెప్పడం కంటే ముందు అసలు తను బేసికల్గా మనకు దగ్గరకు వచ్చింది హెయిర్ లాస్తోని. సో మీరు అడిగినట్టు ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ప్రధానమైన సమస్యగా మారిపోయింది. ఏ ఏజ్ అని లేదు ఇప్పుడు. ఓకేనా, చిన్నపిల్లల నుంచి మొత్తం కూడా అప్ టు 80-90 ఇయర్స్ వరకు కూడా అందరికీ హెయిర్ కావాలనుకుంటున్నారు. ఆ ఏజ్ వాళ్ళు కూడా ఎట్ ద సేమ్ టైం హెయిర్ లాస్ కూడా చాలా అవుతుంది. సో హెయిర్ లాస్లో కూడా 3 రకాలుగా ఉంటుంది. సో ఒకటేమో బట్టతల, అందరు కామన్గా అందరు మీరు వింటే ఉంటారు, అందరికి తెలుసు కూడా బట్టతల అనేది. సో అది టోటల్ హార్మోనల్ రిలేటెడ్గా ఉంటుంది అండ్ జెనెటికల్గా క్యారీ అవుతుంది. దానికి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే హెయిర్ వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ ఇంకోటి ఎలా అంటే డిఫ్యూజ్గా హెయిర్ లాస్ అవుతుందన్నమాట. అంటే బాగా వాల్యూమ్ ఉన్న జుట్టు మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తుంది. అది బికాస్ ఆఫ్ ఈ జెనెటికల్గా లేకుండా, హార్మోన్ ఎలాంటి లేకుండా. కొన్ని ఇప్పుడు బాగా ఫీవర్ వచ్చినప్పుడు హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, లేదంటే ఏమైనా పర్సనల్ ప్రాబ్లం ఉన్నప్పుడు, లేదంటే స్ట్రెస్ స్ట్రెయిన్. సో ఇలాంటి టైంలో వచ్చే హెయిర్ లాస్ ఎప్పుడు కూడా బట్టతలకు దారి తీయదు, కొంచెం వాల్యూమ్లో తేడా వస్తుంది. దాన్ని టీలోజన్ ఎఫ్లియం అంటాము. అండ్ ఇంకో కేసు ఎలాంటిదంటే అలోపేషియా ఏరియాటా అంటాము. ఓకే, అది ఎలా స్టార్ట్ అవుతుందంటే కాయిన్ షేప్డ్ ఇప్పుడు తెలుగులో అంటారు అందరు కూడా పెయిన్ కొరుకుడని. సో కొంచెం కాయిన్ షేప్డ్గా హెయిర్ లాస్ అవుతుంది. అది ఎర్లీగా మనం ఎవరు కూడా గుర్తుపట్టం సెల్ఫ్గా. కొంచెం పెద్దగా అయినాక బార్బర్ సంథింగ్ వాళ్ళు గుర్తుపట్టేసరికి మనకు తెలుస్తుంది. సో ఆ అలోపేషియా ఏరియాటా కనుక మనం ప్రాపర్ టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది కాస్త పెద్దగా అలోపేషియా యూనివర్సాలిస్ అంటాము. యూనివర్సాలిస్ అంటే హోల్ మన బాడీ మొత్తంలో కూడా. సో ఎక్కడెక్కడ హెయిర్ పార్ట్స్ ఉన్నాయో, లైక్ ఇప్పుడు స్కాల్ప్ తలలో, అట్లాగే హైబ్రోస్, తర్వాత ఐ లాషెస్, తర్వాత బియర్డ్ ముస్టాక్, తర్వాత యాక్జిల్లా, ఈ తర్వాత ఈ ఫోరాము, లెగ్స్. సో ఎక్కడెక్కడైతే మనకి హెయిరీ ఏరియా ఉంటుందో మెల్లమెల్లగా మొత్తం కూడా హెయిర్ లాస్ అవ్వడం జరుగుతుంది. దాన్ని యూనివర్సాలిస్ అంటాము. అది తలలోనే స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత అలోపేషియా టోటాలిస్ అంటాము. టోటాలిస్ అంటే ఓన్లీ బాడీ హెయిర్ అంతా బాగానే ఉంటుంది, ఓన్లీ తలలో మాత్రం హెయిర్ అంతా లాస్ అయిపోతుంది. సో దాన్ని టోటాలిస్ అంటాము. సో ఇప్పుడు మనతో ఉన్నారు మాళవిక, ఇందాక చెప్పాను, తనకేమో అరౌండ్ నా దగ్గర వాళ్ళు 2013-14లో వచ్చారు అనుకుంటాను. నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం మాత్రం 2014లో స్టార్ట్ చేశాను. తన కేసు ఏమో అలోపేషియా యూనివర్సాలిస్.
అంటే నా దగ్గర వచ్చినప్పుడు అసలు ఏమాత్రం ఒక అక్కడక్కడ కొంచెం జుట్టు, నేను పిక్లో కూడా చూపిస్తాను. సో కొంచెం జుట్టు, అక్కడక్కడ కొంచెం జుట్టు ఉంది. ఆల్మోస్ట్ అసలు 99% స్కాల్ప్ హెయిర్ అంతా పోయింది. అండ్ ఐబ్రోస్ కూడా ఆల్మోస్ట్ పోయింది. తర్వాత ఐ లాషెస్ కానీ ఎక్కడ, అసలు బాడీ హెయిర్ ఎక్కడ కూడా లేదు. సో అది అలోపేషియా యూనివర్సాలిస్. ఆలోపేషియా యూనివర్సాలిస్, యా. సో ఇది ఎలాంటి కేసు అంటే ఇది చాలా రేరెస్ట్ కేసెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఈ కేసులో ఎలా అంటే దెర్ ఇస్ నో క్యూర్ అన్నమాట. అసలు లేదు, ట్రీట్మెంట్ లేదు, అకార్డింగ్ టు స్టడీ లేదు. ఎందుకంటే అది అసలు కాజ్ తెలియదు దానికి. ఇప్పుడు నేను చెప్పినట్టు బట్టతల అంటే జీన్స్ ఎఫెక్ట్ లేదంటే జెనెటికల్ క్యారీ అవుతుంది చెప్పాను, హార్మోనల్ అని. బట్ దీనికి అసలు అది ఎందుకు వస్తుందో అన్నోన్ కాజ్, ఏమాత్రం కాజ్ తెలీదు. కాబట్టి దాని ట్రీట్మెంట్ లేదు. అండ్ ఇది మెయిన్లీ రిలేటెడ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నమాట. జెనెటికల్ క్యారీ అవుతుంది. ఇప్పుడు జెనెటికల్ క్యారీ అవ్వచ్చు, కానీ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది లేదు. అంటే ఏమాత్రం ట్రీట్మెంట్ లేదు అంటే జుట్టు మళ్ళీ తిరిగి రావడం అనేది జరగదు. అకార్డింగ్ టు స్టడీస్ ఇంతవరకు మనకి త్రూ అవుట్ వరల్డ్లో మా సబ్జెక్ట్ కైండ్ ఆఫ్ ఇలో లేదు. బట్ కొన్ని ట్రయల్స్ ఉన్నాయి, ట్రై చేయొచ్చు. ఓకే, సో అలా నేను తనని నా దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని ట్రై చేశాను. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అంటే 2014లో ఈ కేసు మీ దగ్గరకు వచ్చింది. మేము ఫిలిం ఛాంబర్లో ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేశాము. Yes. 2013-14 మధ్యలో కదా. ఓకే, మీరు వచ్చి క్యాంప్ వచ్చిన ఎన్నాళ్ళకి వచ్చారమ్మా? ఒక 6 మంత్స్, 3 మంత్స్, 1 మంత్? చేసిన తర్వాత ఒక 2-3 మంత్స్. 2-3 మంత్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 2014లో క్యాంప్ ఫ్రీ క్యాంప్ పెట్టాము. సో అక్కడ వాళ్ళు వచ్చారు. తర్వాత మళ్ళీ డైరెక్ట్ క్లినిక్ రావడం జరిగింది. ఈ అమ్మాయికి మీరు ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు? సో ఈ అమ్మాయి తనకి ఏమి ఇచ్చాను అంటే, ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి ఏదైతే ట్రయల్స్ ఉన్నాయో అకార్డింగ్ టు సబ్జెక్ట్, ఆ ట్రయల్స్ నేను ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో అలా మంత్లీ 1 ఇంజెక్షన్, అలా 5 టైమ్స్ ఇంజెక్షన్ ఇచ్చాను. తర్వాత ఇంకో ఇంజెక్షన్ కూడా ఇచ్చాను ఇన్ బిట్వీన్ 15 డేస్ అట్లా. ఆ ఇంజెక్షన్తో పాటు కొన్ని మెడికల్ ట్యాబ్లెట్స్ అవి కూడా ఇచ్చాను. సో డే బై డే తను మెల్లిగా, అంటే ఇనిషియల్గా ఇంజెక్షన్ ఇవ్వడానికి రాలేదు, ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. 3 మంత్స్లో మొత్తంగా ఒకటేసారి మళ్ళీ గ్యాప్ అంతా రీఫిల్ అవ్వలేదు, అలాంతా రీఫిల్ అవ్వలేదు. అక్కడ రావడము, ఇక్కడ రావడము, అక్కడ రావడము, ఎక్కడైతే రాలేదు మళ్ళీ కొన్ని ఇంజెక్షన్ తర్వాత రావడము. సో అట్లా జరిగింది. ఫుల్గా ఫుల్ హెయిర్ పాప చాలా బాగుంది. పాప పుట్టినప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉందా లేకపోతే మధ్యలో వచ్చిందా? పాప పుట్టినప్పుడు ఏ ప్రాబ్లం లేదు, మధ్యలోనే వచ్చింది. ఆమె 5-6 ఇయర్స్ ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా పెయిన్ గురుకులాగా స్టార్ట్ అయింది. అప్పుడు మేము హాస్పిటల్కు ఇట్లా అవి ఇవి మందులు వాడినాం. అట్లా ఒక 2-3 ఇయర్స్ బాగా వాడినాం. ఎక్కడ ఏం ప్రయోజనం లేదు. అది కొద్దిగా కొద్దిగా మొత్తం తల అంతా ఊడిపోయింది, జుట్టు అంతా ఊడిపోయింది, ఐబ్రోస్ ఊడిపోయినాయి, ఐలాష్ అన్నీ ఏవి లేవు అసలు. అది జరిగింది. అప్పుడు మేడం అదే క్యాంప్ పెట్టినప్పుడు ఆ మేడం అది అడ్రస్ ఒక డైరెక్టర్ మా ఇంటి పాపకి ఏమైంది పాప కంటే ఇట్లా జుట్టు రాలిపోతుంది అని చెప్పి, అంటే ఇట్లా రాజేశ్వర మేడం అని చెప్పేసి ఉంటారు ఇక్కడ బెంగళూరులో కూడా ట్రీట్మెంట్, ఇక్కడ కూడా ఉంది మా పెద్దమ్మ గుడి దగ్గర అని చెప్తే అంటే ఆయన అడ్రస్ ఇచ్చాడు. అడ్రస్ మేడం వచ్చి కలిసింది. మేము మేడం ప్రాబ్లం చెప్పింది మొత్తం, ఇన్ని రోజులకు మీకు ఇది ఇంత క్యూర్ అవుతుంది మరి అయితే. వాళ్ళు ఆల్రెడీ బయట పాపం వాళ్ళ ట్రైలో వాళ్ళు ట్రీట్మెంట్ అన్నీ కూడా చేశారు, చేస్తున్నారు, బట్ రిజల్ట్ రావట్లేదు. అదే నా దగ్గర ఏమైనా వస్తుందనే కాన్సెప్ట్తోనే వచ్చారు. బట్ వాళ్ళకి చెప్పడం నేను అదే చెప్పాను, అమ్మ దీనికి ట్రీట్మెంట్ లేదు. ఓకే, ఒకవేళ ట్రీట్మెంట్తో కనుక జుట్టు వచ్చింది అనుకోండి, దేవుని దయ వల్ల అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. మీరు ఇవన్నీ కూడా ఓకే అనుకుంటేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం, లేదంటే లేదు. అదే చెప్పాను నేను వాళ్ళకి. పాపం వాళ్ళు ఇంకా బిలీవ్నెస్, అందరు కూడా బిలీవ్నెస్, జుట్టు రావాలనే కాన్సెప్ట్తో ఇంజెక్షన్ చేయడం జరిగింది. చాలా లక్ అనుకోవాలి. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఈ జుట్టు చూడమా, ఇది ఆల్మోస్ట్ కూడా 2014 అంటే ఇప్పటికీ దగ్గర దగ్గర 5 ఇయర్స్ అవుతుంది. సో వచ్చిన జుట్టు కూడా ఉండకపోవచ్చు కూడా అని ఉంది, కానీ తనకి డే బై డే ఇంకా లాంగ్ హెయిర్ పెరుగుతుంది. అసలు ఏమాత్రం లేదు, మీరు చూడొచ్చు ఇదంతా కూడా జుట్టు. అసలు ఇది తిరగమ్మా, ఇదంతా కూడా అసలు ఏమీ లేదు, మొత్తము ఖాళీ. అలాంటిది ఇంత లెంత్ పెరిగి 5 ఇయర్స్లో కూడా ఫాలోఅప్ చేస్తుంటే కూడా షీఈస్ వెరీ హ్యాపీ. అండ్ జుట్టు కూడా చాలా బాగుంది ఇప్పటికీ.
ఒక మంత్ టూ మంత్స్ అట్లా త్రీ మంత్స్ త్రీ వీక్స్కి ఒకసారి రండి అని చెప్పింది. అట్లనే కంటిన్యూగా మేడం చెప్పినట్టు పాటించిన రోజు రోజుకు వచ్చేసిన. మరి యాక్చువల్గా మేడం గారు దీనికి సరైన ట్రీట్మెంట్ లేదని చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? కొంచెం ఇంకా ఇన్ని సార్లు ప్రయత్నించినాం కదా, ఇది ఒక్కసారి చూద్దాంలే అని ప్రయత్నించింది. ప్రతి ఒక్క డాక్టర్ చెప్తారు మీకు ఎందుకమ్మా మంచి ట్రీట్మెంట్ ఇస్తాం మీకు ఏ ప్రాబ్లం అని మేడం చెప్పింది. మీ మీ అదృష్టం పైవాడదాయ, దీనికి అయితే ఏమీ లేదు, చేసే ప్రయత్నం చేద్దామా అని అన్నది. సరే మేడం, సరే మేడం, మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. ఇంకా ఇన్ని సార్లు మేము ఎక్కడెక్కడో తిరిగినాం, ఇది ఒక్కసారి చూద్దామని ఇంకా మేడం దగ్గర కంటిన్యూ చేసినాము. టైం కూడా చెప్పింది ఒక 6 మంత్ టైం చెప్తే కూడా 6 మంత్ లోపలనే 1 మంత్ వరకే స్టార్ట్ అయినాయి మెల్లి మెల్లిగా. 6 మంత్స్ వరకు ప్రయత్నిద్దాం, వస్తే చూద్దాం అని అన్నది ఆయన. మేడం ఎట్లా ఫాలో అయిందో ఎట్లా చెప్పిందో మేము అట్లనే ఫాలో అయిపోయాను. ఇప్పటికైతే జుట్టు బాగానే ఉంది, వచ్చింది, ఏం రాలిపోవటం లేదు. చెక్ చేశారా ఏమన్నా జుట్టు ఊడడం అలాంటిది? జుట్టు అయితే ఏం ఊడట్లేదు. మామూలుగా మనలాగానే తలస్నానం చేసినప్పుడు దువ్వు గట్టిగా దువ్వినప్పుడు కొంచెం రాలుతుంది. మళ్ళీ ఏమ ఇక్కడైతే లేదు అట్లా. ఫస్ట్ ఎంత జుట్టు వచ్చిన తర్వాత మళ్ళీ రాలిపోవడం అనేది ఏం కనిపించట్లేదు. మంచిగానే ఉంది, అసలు రాలేదు సామాన్యంగా జుట్టు. ఎప్పుడో ఆమె గట్టిగా ఎక్కువ రోజులు దువ్వకుండా అలాగనే ఉంటే ఎప్పుడైనా లైట్గా రాలిపోతుంది. నేను చెప్పాను ఎందుకంటే మంత్లీ ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది, ఒక టైప్ ఆఫ్ ఇంజెక్షన్. అలా 5 ఇంజెక్షన్ ఇవ్వాలి. అండ్ ఇది ఎలా అంటే జుట్టు ఒకవేళ వస్తే కనుక మనం ఎంత బాగా హెల్తీగా లైఫ్ స్టైల్ బాగా హెల్తీగా మనము మంచి ఫుడ్ తీసుకుంటే అలాంటి కండిషన్లో కొంచెం ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. యా ఫుడ్, ఎందుకంటే ఇప్పుడు గ్రోత్కి నేను ఇస్తున్నాను, ఆ గ్రోత్ కొంచెం ఫాస్ట్గా అవ్వాలి అంటే మనం ఆ లోపల కూడా ఇంటర్నల్ కూడా సహకరించాలి కదా. సో పాపం వాళ్ళ మదర్ కూడా చాలా హెల్ప్ చేశారు ఫుడ్ విషయంలో అన్నీ కూడా పాపకి. సో బ్లైండ్గా వెళ్ళామన్నమాట, ఏదో ట్రీట్మెంట్ తనకి హెయిర్ వస్తుందని అసలు లేదు. బట్ ఎప్పుడు ఏ కేసు అయినా పాజిటివ్గా వెళ్తాను నేను, కానీ వాళ్ళు చెప్పడం కదా చెప్పాలి కదా. ఎందుకంటే ఇప్పుడు జుట్టు వస్తే తల్లి స్టార్ట్ చేద్దాం అన్నాను అనుకోండి, అది రాలేదనుకోండి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది రాంగ్ అవుతుంది. సో ఉన్నది ఉండి చెప్తాను నేను ఏ కేసుకైనా సరే. సో అలా స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ఒక 3 ఇంజెక్షన్ తర్వాత స్టార్ట్ అయిపోయింది, చిన్న చిన్న హెయిర్ స్టార్ట్ అయిపోయింది. సో ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఇంకా అది ఆగదు అనే కాన్సెప్ట్తో నేను ఇవ్వడం జరగాలి. ఆల్మోస్ట్ 6 మంత్స్లో వచ్చేసింది జుట్టు అంతా. వెరీ రేర్ కేసు, అసలు దానికి ట్రీట్మెంటే లేదు ఇప్పటి వరకు, ఎక్కడ ట్రీట్మెంట్ లేదు. ఉన్నా కూడా 5 ఇయర్స్ జుట్టు ఉంటుందని దెర్ ఇస్ నో గ్యారంటీ. ఇప్పుడు ఏ పేషెంట్ కైనా మీరు కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్ చేయగలరు చెప్పగలరు? ఇప్పుడు నిదర్శనంగా ఈ నిదర్శనంగాతోనే ఎంతమంది అంటే మొన్న రీసెంట్గా ఒక చిన్న బాబు 4-5 ఇయర్స్ కూడా లేదు, వాడికి మాటలు కూడా రావు, వాడు అంటే చాలా ఇన్నోసెంట్ బాయ్, వాడు నవ్వుతూనే ఉన్నాడు, వాడికి జుట్టు పోయిందని ఏమాత్రం లేదు. అతనికి కూడా ఇట్లాగే మన యూట్యూబ్లో చూసి పట్టుకొచ్చారు ఏమైనా వస్తుందని. సో వాళ్ళకు కూడా అదే చెప్పాను. సో వాళ్ళకి రీసెంట్గా స్టార్ట్ చేశాను, అలా పెద్దవాళ్ళకు కూడా స్టార్ట్ చేశాను. అందరికీ మ్యాక్సిమం అయితే నా దగ్గర వచ్చే వాళ్ళందరికీ అయితే జుట్టు చాలా బాగా వచ్చినాయి. ఈవెన్ తనకంటే పెద్ద జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా 1 by 1 చూసుకుంటా అనమాట. ఎందుకంటే తన కేసు నేను ఇప్పటివరకు ఎక్కడ ఎక్స్పోజ్ చేయలేదు నేను మాళవికని, ఎందుకంటే 5 ఇయర్స్ వరకు నేను అబ్జర్వ్ చేయాలి ఈ జుట్టు ఎలా ఉంది ఏంటి అనేది, అప్పుడే నేను ఏమైనా ఓపెన్గా చెప్తాను. సో లేదు ఇంకా చెప్పలేము మళ్ళీ, కాకపోతే ఇప్పుడు 5 ఇయర్స్ ఉంది అంటే అసలు కొంచెం గ్యారెంటీగా ఉండొచ్చు, గ్యారెంటీగా ఉండొచ్చు అయింది కాబట్టి. అసలు 5 ఇయర్స్ కూడా ఉండదు జుట్టు. సో అదనమాట అదేనండి, ఎక్కువ కేర్ తీసుకున్నారా? కేర్ తీసుకోవడం, మా స్నానం చేయించినప్పుడు కానీ షాంపూ వచ్చినప్పుడు కానీ ఏదైనా కొంచెం చూసి ఇది యూజ్ చేస్తే కూడా కొంచెం భయం అనమాట. పాపం వాళ్ళు నేను ఏది చెప్పానో నా పని అయిపోయింది, ఎందుకంటే 6 మంత్స్ కోర్స్ అయిపోయింది. 6 మంత్స్ అయింది జుట్టు ఇచ్చి ఇచ్చాను. నా దగ్గర పోయినప్పుడు అసలు ఎక్కడ జుట్టు 6 మంత్స్ ఆల్మోస్ట్ 1 ఇయర్ లోపు, 6 మంత్స్ తర్వాత చాలా రేర్గా వచ్చారు వాళ్ళు, 2-3 సార్లు వచ్చాక 2016 వచ్చారు మళ్ళీ. 2016 అప్పుడు ఎలా అంటే హైబ్రోస్ జుట్టు లేదు, హైబ్రోస్కి సపరేట్గా ఇంజెక్షన్ ఇవ్వాలి. సో ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు 3 ఇంజెక్షన్ ఉంది, హైబ్రోస్లో జుట్టు రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఊడిపోయింది. చూసారా ఈ జుట్టు మాత్రం అట్లాగే ఉంది.
ఐబ్రోస్ లేనప్పుడు ఇంజెక్షన్ ఇచ్చాను బట్ జుట్టు రాలేదు, వచ్చింది కానీ మళ్ళీ ఊడిపోయింది. ఓకే, సో ఐబ్రోస్ అంటే ఏమన్నా పెన్సిల్ కానీ అట్లా మనం ఏమన్నా కాముఫ్లేజ్ చేసుకోవచ్చు బట్ తలకి చేసుకోలేము కదా, అందుకని చెప్పేసి. సో ఇలాంటి రేర్ కేసు అనమాట. 2016 తర్వాత ఈరోజే వచ్చారు, మళ్ళీ ఈరోజే వచ్చారు. వీళ్ళని అడగాలి, ఎందుకంటే మాళవికనే ఉంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉన్నా తనకే తెలియాలి. 5 ఇయర్స్ నుంచి వాళ్ళు తీసుకున్నారు. ఏమ్మా చెప్పమ్మా మాళవిక, ఏమడుగుతున్నారు సైడ్ ఎఫెక్ట్ అంటే నీకేమైనా బాధ ఇబ్బంది ఏమైనా కలిగి కాకపోతే ఇంజెక్షన్స్ వేసినప్పుడు మాత్రం బాగా నొప్పి ఉందని. ఎందుకంటే ఇంజెక్షన్ రోజు మొత్తం ఈ రోజు వేస్తే ఈ రోజు కొంచెం నొప్పిగా ఉంటుండే, ఇంకా మాత్ర రోజు మామూలు అయింది. మా బేబీ కూడా కొంచెం మంచిగా కొంచెం యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఆమె అట్లా ఉండదు, కడుపు తినాలి, కొంచెం ఆడాలి, అందరితో అట్లా ఉండేది. అయితే తను స్టార్టింగ్ లో ఇంజెక్షన్ అంటే చిన్న పాప కదా, ఎంత ఏజ్ అమ్మా 2014 లో వచ్చినప్పుడు? 8 ఇయర్స్. ఇప్పుడు ఎంత ఏజ్? 12. 5 ఇయర్స్ ఆల్మోస్ట్ కదా, 4 కంప్లీటెడ్. సో తనకి అప్పుడు ఇంజెక్షన్ అంటే కూడా తెలియదు, చిన్న పాప భయపడతారు కదా ఎవరైనా కూడా, పెద్దోళ్ళే భయపడతారు జనరల్ తలలో ఇంజెక్షన్ అంటే. మళ్ళీ అందులో చాలా సన్నటి ఇంజెక్షన్, ఏం పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, కొంచెం నొప్పి ఉంటుంది, అందులో చిన్న పాప కదా. సో స్టార్టింగ్లో ఫస్ట్ ఇంజెక్షన్ 2 ఇంజెక్షన్ మా మదర్ ఉండాలి అమ్మ ఉండాలి ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు అని ఏడ్చేది. తర్వాత జుట్టు రావడం చూసింది, దాని తర్వాత తనే అసలు చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉండి తనే ఇంజెక్షన్ వేయించేది, ఐబ్రోస్ కూడా ఇంజెక్షన్ వేయించుకునేది. తర్వాత అంటే తనలో హ్యాపీనెస్ అనమాట జుట్టు రావడం వల్ల. తిరిగిన తర్వాత కూడా ఈ మేడం దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా లాస్ట్ మేము అనుకున్నాం, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, ఈ ఇంకా సిటీలో ఎక్కడ తిరగలేము, ఇక్కడ చూపించలేము, ఈ లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా మేడం పెద్దమ్మ కూడా ఉంది కదా, మా అమ్మ దీవెన, ఇంకా ఆమెనే ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది, ఈ డాక్టర్ అమ్మనే పెద్దమ్మ తండ్రి పోగలం చెప్పేసి ఒక నమ్మకం అనమాట. ఇంకా ఆమె నమ్మినాం, ఈమె నమ్ముకున్నాం, దాంట్లో మాకు కొంచెం ఇది అనిపించింది. ఇంకా సిటీలో చాలా తిరిగిన డబ్బు కూడా కొంచెం బాగానే, ఇంకా అంటే ఎవరు చెప్తే వాళ్ళు అట్లా ఫాలో అయ్యాం అనమాట, ఎందుకంటే చిన్న పాప కదా. మాకు ఇంకా మనశ్శాంతి కరెక్ట్. ఒక హాస్పిటల్కి వెళ్ళాము, ఒక 5 వేలు అక్కడ ఖర్చు అయ్యాము, మళ్ళీ రావడం ఇంటికి రావడం బాధపడడం, మళ్ళీ కొన్ని డబ్బులు చూసుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి, ఇంకా లాస్ట్ మేడం దగ్గర కొంచెం ఫిక్స్ రాని రాకపోని అంత భగవంతు దయా ఆయమ దయా అని చెప్పేసి అట్లా మేము అనుకున్న నమ్మకం కొంచెం సక్సెస్ మాకు. అందులో రవి వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ కంటే పూరి అనుకోవాలి. ఓకే, సో అది చూసి కూడా మనం హెల్ప్ చేసాము, ఆల్మోస్ట్ పేమెంట్ విషయంలో కూడా అది హెల్ప్ చేసాము. మినిమం అంటే డిపెండ్స్ ఆన్ డాక్టర్స్. ఓకే, అండ్ వాళ్ళు చాలా సింపుల్గా ఉంటుంది, అంత కాస్ట్ ఏం అవ్వదు, పెద్ద కాస్ట్ ఏం కాదు, బేరబులే ఉంటుంది, బేరబులే ఉంటుంది, ఓ లక్షల్లో కాదు, బేరబులే ఉంటుంది. అంటే ఇది సాల్వ్ చేయలేని సమస్య అన్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడిగాను. అదే ఇప్పుడు ఎవరు, ఇప్పుడు జనరల్గా మీరు అడిగిన కరెక్ట్, అది పెద్ద పేమెంట్ కూడుకుంది కాదు, ఎవరైనా బేర్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళైనా బాగా డబ్బులు ఉన్నాను అనట్లేదు నేను, సో వాళ్ళ స్టేటస్ని బట్టి కంటే నేను హెల్ప్ చేశాను, అండ్ వాళ్ళకంటే ఎక్కువనే అవుతుంది. ఓకే, సో వాళ్ళు ఇంకా పాప అన్నీ తిరిగి ఆల్రెడీ మనీ వేసేసుకున్నారు, అండ్ నేను ఇచ్చేటప్పుడు కూడా ఏదో నా లెవెల్స్ నాకు ఉంటాయి, జుట్టు వస్తుందా రాదా అని, కానీ వాళ్ళ కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు నేను పేమెంట్ విషయంలో కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేశాను. సో అది, సో ఇప్పుడు అసలు మీరు చూస్తున్న పిక్లో చూస్తున్నారు కదా, ఇప్పుడు తన హెయిర్ చూడండి. అసలు ఇలాంటి కేసు కనుక ఒకసారి తిరిగమ్మా, ఎంత జుట్టు మెల్లిగా సి, ఎంత ఇంత కూడా త్రూ ఇంజెక్షన్తో వచ్చిన జుట్టు ఇదంతా కూడా, అసలు అందులో కూడా చాలా వాల్యూమ్గా ఉంది, వెరీ హెల్దీ హెయిర్. అసలు నేనే స్టన్ అయ్యాను. లైక్ విగ్ లాగా ఏమైనా పెట్టించారా అని పక్కన లేడీస్ ఉంటారు చూస్తారు, నెత్తి జుట్టు పెట్టిందా, నిజమైన జుట్టేనా, మంచి హెల్దీ, చాలా హెల్దీయెస్ట్ చూస్తే
సో ఇలాంటి నేను అంటే డే బై డే నా దగ్గర వస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి కేసులు చాలా వస్తున్నాయి. ఎందుకంటే నేను మాళవిక తర్వాత వేరే పేషెంట్లు కూడా వచ్చారు. జనరల్ గా వచ్చిన లేదు వచ్చాయి జుట్టు జుట్టు ఒక మేల్ పేషెంట్ వాళ్ళు అండ్ ఇద్దరు ఫీమేల్స్ ఉన్నారు. వాళ్ళు జాబ్ చేస్తారు వాళ్ళు. ఇంకా అమ్మాయి మ్యారేజ్ గోయింగ్ కదా, ఇలాంటివి అని మనం చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరని చెప్పేసి మనం బయటకు తీసుకురావట్లేదు కేసు. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ కూడా అవ్వబోతుంది. ఇంకో అమ్మాయికి యాంకరింగ్ కూడా వచ్చింది, ఛాన్స్ యాంకరింగ్ ఛాన్స్ కూడా వచ్చింది చక్కగా. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అలా డే బై డే కూడా ఇలాంటి కేసులు అలోపేషియా నోసాలిస్ కేసులు వస్తున్నాయి కాబట్టి నాకు కూడా ఒక కాన్ఫిడెంట్, అంటే ఒక రీసెర్చ్ లాగానే ఇది రీసెర్చ్ లాగా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా సేమ్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. కాకపోతే ఉన్నది ఉంటే చెప్తాను, బట్ నా కాన్ఫిడెన్స్ లెవెల్ డిఫరెంట్ ఉంటాయి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు. ఈ పాపకి గ్రోత్ బాగానే వచ్చింది. అవును, అందరికీ ఈ డిసీజ్ లో అలాగే మీరు ట్రీట్మెంట్ చేస్తే అలాగే అంత ఇంత దట్టమైన కుర్లు వస్తాయని మనకి గ్యారంటీ ఉందా? ఇప్పుడు తనని చూసినప్పటి నుంచి అంటే అయితే నాకు అందరికీ డెఫినెట్గా వస్తుందని నా కాన్ఫిడెంట్. ఓకేనా? కాకపోతే కొందరు ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్, సరిగ్గా తినరు అండ్ సరిగ్గా టైంకి ట్రీట్మెంట్, ఏదైతే నేను లోషన్ ఇస్తాను మార్నింగ్ నైట్ కొన్ని పెట్టుకునేవి ఉంటాయి సరిగా వేసుకోకుండా. కొంతమంది జాబ్ చేస్తున్నారు పెద్ద పిల్లల వాళ్ళు, కొంచెం అటు ఇటు అవుతుంటే వాళ్ళలో కొంచెం రిజల్ట్ ఉంది తప్ప అందరికీ మ్యాక్సిమం ఉంది. కాకపోతే వాళ్ళకి 5 ఇయర్స్ 3 ఇయర్స్ ఇంకా అవ్వలేదు, అందరు 3-4 ఇయర్స్ లోపే ఉన్నారు. కాబట్టి ఇంకో 1 ఇయర్ ఫాలోఅప్ అయ్యి నేను అప్పుడు వాళ్ళ గురించి చెప్తే బాగుంటుంది అన్నట్టు నేను వెయిట్ చేస్తున్నా. ఒక్కొక్కసారి వేసుకోమంటే బాధపడతాను, నిద్ర వస్తుంది వద్దులే అంటే ఏ టైంకు ఏ టైంకు 3 o'clock 2 o'clock వెళ్ళినప్పుడు ఒక క్రీమ్ రుద్దాలి, మళ్ళీ 3:30 వస్తుంది అప్పుడు ఒక రుద్దాలి, మళ్ళీ నైట్ తిన్న తర్వాత పడుకునే ముందు ఒకటి, మళ్ళీ దాని దగ్గర అవి మెడిసిన్స్ లోపలికి ఇచ్చిన అవన్నీ కంటిన్యూ. ఇవన్నీ ఒక 6 మంత్స్ కోర్సు. ఈ 6 మంత్స్ కోర్సులో అయితే కంపల్సరీ వాడాలి, అవి మనం ఆపడానికి ఏం లేదు. 6 మంత్స్ కంపల్సరీ వాడితే ఇంజెక్షన్ నెలకి ఒక్కసారి, 5 times అండ్ దాని మధ్య మధ్యలో ఒక 15 డేస్కి ఒక ఇంకో వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంజెక్షన్ 15 డేస్ 15 డేస్ 15 డేస్, దెన్ 1 month 1 month. ఆ మధ్యలో జుట్టు రాలేదనుకోండి ఇంకా నెక్స్ట్ ఇంజెక్షన్కి వెళ్ళాము, అక్కడికే స్టాప్, రాని రాకపోని. సో అలా 5. సో అలా ఇస్తుంటే ఇలాంటి కేసులో కొందరికి 3rd ఇంజెక్షన్లో వస్తుంది, కొందరికి 2nd లో వస్తుంది, కొందరికి 4th కూడా రాదు, కొందరు 5th తర్వాత స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. మనం ఎంత ఇమ్యూనిటీ బాగా హెల్దీగా ఉంచుతామో అంత తొందరగా వస్తాయి అన్నమాట. కాకపోతే చిన్న పిల్ల కదా తను అనుకుని నేను ఇప్పుడు ఈ కేసు ఇంత 5 ఇయర్స్ నుంచి ఫాలోఅప్ చేస్తున్నాను. తను ఎలా అంటే వచ్చినప్పుడు ఏడ్చేదన్నమాట పాప. ఫస్ట్ 14లో వచ్చినప్పుడు నాకు క్లాస్లో అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేస్తున్నారు, నేను స్కూల్కే వెళ్ళను క్లాస్కే వెళ్ళను అని ఏడ్చేది పాపం. సో మాళవిక ఒకసారి చెప్పు, నీ ముందు నీ జుట్టు రానప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు చెప్పు ఒకసారి. నాకు 4th 3rd క్లాస్లో ఉన్నప్పుడు అందరు నన్ను చూసే నీకు ఇలా ఉంది అలా ఉందని అనేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు చూసే నువ్వు నా జుట్టు కంటే నీది ఇంకా బాగుంది అని అంటున్నారు. అది చూసి నేను చాలా ఆనందంగా ఉంటున్నాను. చాలా ఆనందమా? ఏది నా గిఫ్ట్ ఇయ్యలే. సో అది కానీ చాలా సపోర్ట్ చేసిందండి ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా. నేను అదే చెప్పేదాన్ని మాళవిక, నీకు జుట్టు వస్తే నువ్వు ఎంత బాగుంటావు తెలుసా, కొంచెం ఓపిక పట్టంటే చాలా నేను చెప్పినట్టు వినేది. తర్వాత జుట్టు రావడం స్టార్ట్ అయిన తర్వాత అవన్నీ ఓకే. చాలా మంచి అమ్మాయి తను. సో అందరి మన ఆశీస్సులు ఉండాలని, తనకి ఎప్పుడు కూడా ఈ హెయిర్ ఇంకా మంచి హెయిర్ ఉండాలి అని కోరుకుంటూ. ఓకే ఓకేనా మాళవిక? థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఆల్ ది బెస్ట్. ఓకే సరేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఈ టైప్ ఆఫ్ డిసీజ్లే కాకుండా ఏ యొక్క సమస్యలు మీరు చేయగలరు? నేను స్కిన్ అండ్ హెయిర్ అండి, నేలు ఏనైనా, బట్ ఇప్పుడు మనకి ఎక్కువ సమస్యలని హెయిర్తోనే కదా. కాబట్టి ఎనీ హెయిర్ ట్రీట్మెంట్, హెయిర్ లాస్ కానీ హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎనీ టైప్ ఆఫ్ హెయిర్ లాస్కి నేను ట్రీట్మెంట్ ఇస్తాను. అండ్ ఎనీ స్కిన్ అనమాట, ఎనీ స్కిన్ టైప్. ఇప్పుడు కొందరికి స్కిన్ గ్లోయింగ్ కావాలి, హైడ్రేషన్ కావాలి, కొంచెం ఉంటుంది కదా కాస్మెటిక్, అవన్నీ కూడా చేస్తాము. చెప్పండి అమ్మా, ఇప్పుడు
అప్పుడు మాలవిక స్కూల్ కు వెళ్లే ముందు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ లో హెయిర్ లేనప్పుడు అది క్యాప్ తీసుకో పెట్టుకొని వెళ్ళేది. అయితే మేడం దగ్గరకు వచ్చినాక క్రీములు వాడుతుర్రు కదా, క్యాప్ వద్దు, క్యాప్ తీసేయంటే రెండు రోజులు బాగా ఏడ్చింది. క్యాప్ కావాలి, అందరు ఇక్కడ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, అందరు నన్ను చూసి నవ్వుతుర్రు, నేను ఓను స్కూల్కు అట్లా అని అనేది. ఏం కాదు ఏం కాదు అని అట్లే చాక్లెట్లు బిస్కెట్లు ఏదో ఇచ్చి పంపించాను. ఇంకా అట్లా అట్లా ఒక 1 వీక్ 2 వీక్స్ ఒక 1 మంత్లా కొంచెం కొంచెం స్టార్ట్ అయింది. ఇంకా దాంతో ఇంకా అందరు టీచర్స్ కూడా ఆ వస్తుంది వస్తుంది అనే వరకు ఇంకా తనకు కూడా కొంచెం సంతోషం అనిపించి వెళ్ళేది. ఇంకే ప్రాబ్లం లేదు. హెయిర్ మేడం చెప్పిన ఫుడ్ ఇప్పటికీ ఫాలోనే అవుతున్నాం మేము. లైఫ్ లాంగ్ అవ్వండి, అవుతేనే మంచిది. మేడం ఎప్పుడు రమ్మంటే కూడా అప్పుడు వస్తూనే ఉన్నా, కాకపోతే ఈ మధ్యన ఎగ్జామ్స్ అవి ఉండి రాలేక.